हेलो नमस्ते यादव, दिस इज़ वीजे एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। डे 16 फ्रॉम पैंगोंग लेक लद्दाख 2021। सो इक्का मस्त एंजॉय चेसाम मन वाल तो हर्ष ने शिव प्रदीप ना वाइफ का इपू हर्ष वाले मुझे हांडले अने प्लेस अब्जर्वेटरी निना मैं कोई फोटो दीसा स्टार्स तो सो आ फोटो मे बी वीलते नैन इंस्टाग्राम पड़ता इंस्टाग्राम चूँगी सालिड वे फोटोस अंड अट्ला इंका मंजी गैलेक्सी इंका दी चूड़े हांडे सो ने मनाली स्पीति प्लांटे इपू स्पीति का पनी मल्ल राानी अंत मल्ल चेयरानबी दिन एक्सप्लोर अट्ला बिकाज नैक्स्ट इयर मल्ल वी इवन एक्सप्लोर बट ब्यूटिफुल प्लेस इक चली एटे रात्रा सर निद्र पड़ता है चली की सो इंका मन की इंको 3-4 डेज उ मनाली दाका चल इला उ लगेज आलमोस्ट पैनियर्स पैक पैनियर्स बंडी पेटाले टॉप बॉक्स पेटेसाले एंड फ्यूल कैंस खाली अन्ट जल्द पड़े आलमोस्ट रेड लगे आगे पेट्रोल वोस कटे इकने टैंक फुल मुंगड़ा मन की पेट्रोल सोर्सेस उठाई हांडले सैड कंपलसरी पेट्रोल दिल्ली लूज पेट्रोल दोके चांस उ चाल तक उठाई चान्स सो ब्रेकफास्ट చేసాం పెట్రోల్ రిఫ్యూల్ చేసాం సావిత్రి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది సో ఎగ్జాక్ట్లీ 10 లీటర్స్ లా నాకు తెలిసి ఒక హాఫ్ లీటర్ మిగిలిపోయింది ట్యాంక్ మొత్తం ఫుల్ అయింది Back to the Moto Jockey Show. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు రైట్ నౌ హిమాలయస్ మధ్యలో ఉన్న ఒకే ఒక ఏషియాస్ క్లీనెస్ట్ లేక్ పాంగాంగ్ లేక్ అండ్ ఇవి హిమాలయ పర్వతాలు సారీ పర్వతాలు అండ్ ఇప్పటిదాకా మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా నిన్న క్యాల్కులేట్ చేస్తే 4000 కిలోమీటర్స్ వచ్చినాం 4000 కిలోమీటర్లు అండ్ ఈరోజు మనం మన జర్నీ ఇక్కడ నుంచి రిటర్న్ సైడ్ వెళ్తుంది మనాలి సైడ్ నుంచి ఇంకా కొన్ని రోడ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి లైక్ హైయెస్ట్ పాసెస్ ఇప్పుడు కార్దుంగ్లా అయిపోయింది కార్దుంగ్లా తర్వాత చాంగ్లా తాంగాంగ్లా తాంగాంగ్లా బారలచ్చ సర్చ్ పాస్ అండ్ ఇంకా అట్లా కొన్ని పాసెస్ ఉన్నాయి అన్నమాట డేంజరస్ పాసెస్ స్టార్టింగ్లోనే మంచి ఆఫ్ రోడ్ వేసుకుంటూ పోవాలి అండ్ నిన్న నైట్ అయితే మైనస్లోకి పోయింది మళ్ళీ టెంపరేచర్ అండ్ ఇక్కడ మైనస్లోకి పోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు ప్లస్ ఏవేవో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ వస్తున్నాయి నాకు నాకైతే డిస్టర్బ్డ్ స్లీప్ ఉండే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఉప్షి వెళ్తున్నాం ఉప్షి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 100 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది అండ్ ఉప్షి వెళ్ళడానికి దగ్గర దగ్గర 4 అవర్స్ పడుతుంది సో ఉప్షి తర్వాత హర్ష ఇంకా శివ డైవర్ట్ అయిపోతారు డివియేట్ అయిపోతారు వాళ్ళు వేరే రూట్ తీసుకుంటారు అండ్ మనం వేరే రూట్లోకి వెళ్తాం ఇదేనా ఇంతకుముందు బైక్స్ వెళ్ళేటివి ఆఫ్ రోడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది నిన్న లగేజ్ లేకుండా ఆఫ్ రోడ్ వేసిండే పిల్లలతోటి కూడా ఈజీ అయిపోయింది కానీ లగేజ్ తోటి కొంచెం కష్టంగా ఇదేదో పెద్ద గ్రూప్ ఉన్నట్టుంది ఎక్కడ పనులు ఇవి జేకే అంటే అన్ని రెంటెడ్ పనులు ఇక్కడ చూడండి పాంగాంగ్ లేక్ కలర్ అక్కడ సైడ్ మనకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది స్కై బ్లూ కనిపిస్తుంది స్లైట్గా గ్రీన్ కనిపిస్తుంది ఇది సారీ సీ గ్రీన్ కలర్ అక్కడైతే మంచి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది సో బికాజ్ అది రిఫ్లెక్షన్ మౌంటైన్ రిఫ్లెక్షన్ వల్ల మనకు అట్లా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది సో ఇక్కడంతా మిలిటరీ క్యాంప్ కనిపిస్తుంది కదా మనం అక్కడ ముంగడున్న టెంట్లోనే స్టే చేసినాం మొన్న నైట్ సో ఇడికే మనం రికార్డింగ్ బంద్ చేసాం మీకు రికార్డ్ చేయొద్దు అసలు ఆ రోజు రాత్రి చీకట్లో ఈ ఆఫ్ రోడ్లో వచ్చినాం అసలు ఆ రోజు రాత్రి వచ్చేటప్పుడు తెలియని కూడా తెలియదు ఇంత ఘోరంగా ఆఫ్ రోడింగ్ ఉందని చెప్పి మాకు ఆ రోజు నైట్ ఒకటే ఒక మైండ్ సెట్ మైండ్ ఇంటెన్షన్ ఉండే ఏదేమైనా సరే ఏదన్నా ఒక స్టే దొరకాలి ఏదన్నా ఒక స్టేలో తొందరగా స్టే చేయాలని చెప్పి కానీ చలి పెడుతుంది అంటే ఎందుకు చలి పెడుతుంది చూడండి ఇదంతా స్నో క్యాప్ మౌంటైన్స్ ఇంత పెద్ద పెద్ద హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి చలి ఎందుకు పెట్టవు చేతులు ఎందుకు ఫ్రీజ్ కావు బట్ ఆ రోజు చేసిన అడ్వెంచర్ అయితే అన్ఫర్గెట్టబుల్ అండ్ ఆ పెయిన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఆ 30 కిలోమీటర్స్ పెయిన్ ఆ చేతులు ఎంతైతే మండినాయో చలిలా అసలు దానికి ఎక్స్ప్రెస్ మనం చేయలేము అండ్ ఆ పెయిన్ ఇంకెవరికి రాకూడదు
ఇంకెవ్వరు అసలు అట్లాంటి పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయొద్దు అంత మాత్రమైతే చెప్పగలుగుతా. ఇంకా మాకు సిగ్నల్ రాలేదు, సో సిగ్నల్ రావడానికి లూకింగ్ అని చెప్పి ఒక ఊరు ఉంది. సో ఏంటది ట్యాంక్ షాట్, ట్యాంక్ షాట్ కూడా దాటాలి. లూకింగ్, దుర్బంగ్ అవి దాటిన తర్వాత సిగ్నల్ వస్తుంది, కానీ ఇక్కడ హారబుల్ సిగ్నల్ రాకపోతే బెస్ట్ ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఒకటి తీసుకోండి అండ్ ఎయిర్టెల్ ఒక పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోండి, ఎయిర్టెల్ కానీ జియో కానీ. సో లదాఖ్ దాకా జియో పనిచేస్తుంది అండ్ లదాఖ్ తర్వాత ఇట్లాంటి రీజన్స్లో బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుంది. మేము నిన్న మీరాక్ ఊరికి పోయినాం కదా, అక్కడ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుండే. వాటర్ ఉన్నాయా? ప్లేన్ కొన్నే వాటర్. మిలిటరీ ట్రక్స్ వస్తున్నట్టున్నాయి అందరు సైడ్కి జరిగి ఇక్కడ. మిలిటరీ ట్రక్స్ వస్తే మనకు అదో ప్రాబ్లం, ముందుకెళ్ళలేం. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇట్లాంటి ఒక క్యాంప్లు ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఒక క్యాంప్ అబ్బా. షార్ట్ కట్ ఉంది మధ్యలోకి వెళ్ళి. షార్ట్ కట్ ఎందుకు మనకి? రోడ్డు మీదకి వెళ్ళే పోదాం. ఇట్లా షార్ట్ కట్ చక్కలు పోతే టైర్ పంచర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్ సైడ్ చూడండి అసలు మొత్తం అంతా క్లియర్ మౌంటైన్ రేంజ్. విషయం గమనించిన హిమాలయాస్ లోపల నార్మల్గా ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ అండ్ నైట్ టైంలో ఆక్సిజన్ కొంచెం బెటర్ అవుతుంది అండ్ మార్నింగ్ టైంలో మాత్రం చాలా ఆక్సిజన్ లెవెల్ చాలా పడిపోతుంది. అది ఎందుకో నాకు తెలియదు. ప్లస్ నేనైతే లిటరలీ ఫీల్ అయినా నైట్ టైం ఎప్పుడైతే డ్రైవ్ చేసినో అప్పుడు నాకు రెస్పిరేషన్ ఊపిరి తీసుకోవడంలో కష్టం కాలేదు. కానీ పొద్దునప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడైతే నాకు కష్టం అవుతుంది ఊపిరి తీసుకోవడానికి. బా కార్లు చూసారా ఎంత కష్టపడుతున్నాయి ఈ ఆఫ్ రోడ్ దాటడానికి. సో ప్యాంగాంగ్ లేక్ నుంచి 25 కిలోమీటర్స్ తర్వాత మనకు ఒక చిన్న విలేజ్ ఉంది. సో ఇక్కడ మనం ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటే మనం ఇక్కడ ఆగొచ్చు. హోమ్స్టే అట్లాంటివి ఏం అవైలబుల్ లేవు ఇక్కడ. కాకపోతే మనం ఈ ఊరిలో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి తలదాచుకునే అంతవరకు అయితే చేసుకోవచ్చు. వైల్డ్ హార్సెస్ బాయ్. లీటర్ ఆనర్ ఈస్ట్ పాకిస్తాన్ 1971 జనరల్ ఆఫీస్ కమిషన్ ఇన్ చీఫ్. వీఆర్ ది యంగెస్ట్ టు బీ హానర్డ్ విత్ బ్యాటిల్ ఆనర్ ది బ్లడియస్ట్ బ్యాటిల్ ఫాట్ ఇన్ ది ఈస్టర్న్ సెక్టర్ బై ఇండో పాక్ వార్. ప్లేస్ పేరుని కూడా మ్యానేటర్ అని చెప్పి పిలుస్తారని చెప్పి ఇక్కడ బోర్డు పైన ఉంటుంది వెల్కమ్ టు మ్యానేటర్స్ అని చెప్పి ఉండదు. ఇగో ఇక్కడ చూడు, యు ఆర్ ఎంట్రింగ్ ఆర్మీ ఏరియా స్పీడ్ లిమిట్, యు ఆర్ ఎంట్రింగ్ ది వ్యాలీ ఆఫ్ మ్యానేటర్స్. సో అసలు ఊరు కానీ ఊరు దేశం అంటే మన దేశమే కాకపోతే దేశంలో ఒక మూలమైన ప్లేస్లో మన సబ్స్క్రైబర్స్ని కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఎక్కడికి నూబ్రావల్ వెళ్తారు కదా, నైట్ ప్యాంగాన్లో ఉంటానా? ఓకే, మేము ఎక్స్పెక్ట్ చేసా కలుస్తారేమో కానీ కొన్ని ఇట్లా అనుకో. ప్యాంగాన్లోనే ఉంటా నేను కూడా. నూబ్రా అంటే వెయిట్ చేస్తున్నా అప్డేట్ కోసం. నెట్వర్కే లేదు, నెట్వర్కే లేదు అసలు. ఇప్పుడు మనం టాంగ్సే వెళ్తే అక్కడ నుంచి నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా నెట్వర్క్ లేదు, ఇక్కడ కూడా నెట్వర్క్ లేదు. ఇక మన స్టిక్కర్ థ్యాంక్ యూ. పిల్లలు చాలా బాగా కట్ చేశారు. అవును ట్రూ. జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి, హిమాలయ మౌంటైన్స్ ఎంజాయ్ చేయండి. పాజీ షేక్ మీరు సాయి కిరణ్. ఆల్రైట్, సో టాంగ్సే విలేజ్ ఉన్నాం, వచ్చేసి హర్ష ఇంకా శివ. సో ఒక చాయ్ తాగుదాం, చాయ్ తాగిన తర్వాత ఇక్కడ నుంచి మనం సెండ్ ఆఫ్ ఇచ్చుకుందాం. ఎందుకంటే ముందుకెళ్ళిన తర్వాత మేము ఒక సైడ్ వెళ్తున్నాం, హర్ష వాళ్ళు ఒక సైడ్ వెళ్తున్నారు. సో మళ్ళీ అక్కడ సెండ్ ఆఫ్ చేయడానికి మంచి ప్లేస్ దొరుకుతుంది అని చెప్పి ఇదే జంక్షన్లో మనం సెండ్ ఆఫ్ ఇచ్చుకుందాం, దట్టి తాగుదాం. బాయ్, హ్యావ్ ఎ సేఫ్ రైడ్ అండ్ హైదరాబాద్ నువ్వు వచ్చేటప్పుడు అంటే బెంగళూరు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వస్తే కంపల్సరీ ఇంటికి రావాలి అండ్ 2 డేస్ ఉండేళ్ళు. శివ నీకు కూడా సేఫ్ రైడ్, జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త. ఫస్ట్ హెల్త్ అంతా సెట్ ఉంది కదా ఇప్పుడు? ఓకే రైట్. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం అందరం మంచిగా రీయూనియన్ చేసుకుందాం. ప్రదీప్ వెళ్ళిపోయి ఉంటాడు నాకు తెలిసి, అంటే లేని నుంచే వెళ్ళిపోయి ఉంటాడు. సనా చలో బాయ్, టేక్ కేర్ బాయ్. చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ప్యాంగాన్ నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ బయటకు వచ్చేసినాం. ఇక మనకి మౌంటైన్స్ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మనం నెక్స్ట్ లదాఖ్ రీజన్ నుంచి బయటికి వెళ్ళిపోతాం, ఉప్షీ సైడ్ నుంచి. సో ముంగట మనకి ఊరు వచ్చే ఊరు పేరు దుర్బంగ్.
దుర్బుక్ తర్వాత మనం లెఫ్ట్ తీసుకుంటే మనాలి ఉప్సి సైడ్ వెళ్ళిపోతాం, రైట్ తీసుకుంటే మళ్ళీ లే సైడ్ వెళ్తాం, అండ్ లే కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి. సో దుర్బుక్ రీచ్ అయినాం మనం. సో లే 110 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కాకపోతే మనం కారు వెళ్ళాలి. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాం కారుకి ఏ రూట్లో వెళ్ళాలో. ఇంకా నుంచి రోడ్ స్ప్లిట్ అవుతుందంట. అమ్మా స్ప్లిట్ అయిన తర్వాత లెఫ్ట్కి కారు, రైట్కి లే. లేడ్కి వెళ్తే 115 కిలోమీటర్స్ ఉంది అంతే. మళ్ళీ కావాలంటే కూడా పోవచ్చు, కానీ చాలు ఇంకా లే. నెవర్ గివ్ అప్, టేక్ దిస్ కొటేషన్, ఈ లైఫ్లో కొటేషన్ తీసుకోండి, నెవర్ గివ్ అప్. ఏదైనా చేయాలనుకుంటే నెవర్ గివ్ అప్, కీప్ ట్రయింగ్ కీప్ ట్రయింగ్ అంటిల్ యూ అచీవ్ ఇట్, జస్ట్ లైక్ మీ. లదాఖ్ అంటే ఒక 2-3 ఇయర్స్ కింద ఏదైతే లదాఖ్ నేను చూసిందో అది చాలా డిఫరెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా ఆఫ్ రోడింగ్ ఉండే అండ్ అసలు రోడే ఉండకుంటుండే. కానీ ఈ లాస్ట్ 2 ఇయర్స్లో సంథింగ్ ఏదో ఒక దానివల్ల ఇక్కడ రోడ్స్ అన్నీ పర్ఫెక్ట్ అయిపోయినాయి. చాలామంది ఆఫ్ రోడ్ ఉంటేనే అడ్వెంచర్, ఆఫ్ రోడ్ ఉంటేనే ఫన్ అని చెప్పి అనుకుంటారు. ఆఫ్ రోడ్ ఇంకా ఉంది, చాలా ఆఫ్ రోడ్ ఉంది, కానీ ఫన్ ఎప్పుడు ఉంటుందంటే ఇట్లాంటి రోడ్లలో అట్లాంటి మౌంటైన్స్ చూసుకుంటా జాలీగా మేబీ 20-40-50 స్పీడ్లో నడిపించుకుంటూ పోతాం కదా, దట్ ఈజ్ ఫన్. సేఫ్టీ ఈజ్ ఫస్ట్, సేఫ్టీ తర్వాతనే మిగతాది ఏదన్నా. కారు 70 కిలోమీటర్స్ ఉంది. ఓకే మనం కారు దాకా వెళ్ళాలి. ఇంత పైకి రాగానే ఫస్ట్ మన బాడీలో చేంజెస్ ఏమొస్తాయంటే చోలు మూసుకోబోతాయి. మనము కావాలింత తీసుకుంటే అప్పుడు చోలు మళ్ళీ రిలీజ్ అవుతాయి. సో దీని అర్థం ఏంటంటే మనం ఆల్టిట్యూడ్ మీదకి వెళ్తున్నాం అని చెప్పి, అంటే ఆల్టిట్యూడ్ గెయిన్ అవుతున్నాం అని చెప్పి. సో లాస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే మస్తు ఆల్టిట్యూడ్ గెయిన్ అయినాం మనం. సో ఈ పక్కకు ఒక చిన్న రివర్ వెళ్తుంది, మనం ఈ రివర్ త్రూవే వెళ్తాం అన్నమాట. అండ్ ఆ రివర్ పేరే సింధ్ రివర్. సో మనకి షాక్ రివర్ వచ్చిండే, ఇంకోటి జన్స్కార్ రివర్ ఒకటి వచ్చిండే, మళ్ళీ సింధ్ రివర్. సో మనం ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మొత్తం అంతా సింధ్ రివరే ఉంటుంది మనతో పాటు. అండ్ చలి చాలా పెరిగింది డ్రాస్టిక్గా, ఎండ కొడుతుంది కానీ ఎండ ఏం ఎఫెక్ట్ లేదు. ఎండది లే 95, కారు 60 కిలోమీటర్స్ క్లోజ్. ఎక్కట్లే బండి, మెల్లగా ఎక్కుతుంది. ఈ పాస్ పేరు ఏందో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ రైట్ నా మనం 16,000 ఫీట్స్ అబోవ్ సీ లెవెల్ ఉన్నాం, అందుకే ఇక్కడ అంతా చాలా చల్ల ఉంది. అండ్ బండి కూడా సరిగ్గా ఎక్కట్లేదు, అంటే అస్సలు లాగట్లేదు. కమాన్ సావిత్రి, కమాన్, యూ కెన్ డూ ఇట్. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. అండ్ నాకు తెలిసి 50 కిలోమీటర్స్ దాకా రోడ్ ఇట్లనే ఉంటుందేమో. మమ్మల్ని ఇంతకుముందు ఒక చిన్న బైకర్స్లో ఆపి అడిగిరు రోడ్ ఆగే కైసాయ అని చెప్పి, మేబీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనుకుంటా ఈ రోడ్లో నడిపించి. బాబా బాబా, అటు ఇటు ఇటు వ్యూ మాత్రం జబర్దస్త్, ఖతర్నాక్ వ్యూ అయితే ఇచ్చి పడేస్తుంది. మధ్యలో వాటర్ కూడా ఫ్రోజ్ అయిపోతున్నాయి, అంతా చల్లగా ఉంది. ఇక్కడ ఒకటి సిగ్నల్ వస్తుందా నీకు? ఇంకా రాలే ఒక దిన అమ్మ, ఇంకా సిగ్నల్ రాకపోతుంది. పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ కారాలు ఫాస్ట్గా పోతురు, దుమ్ము లేపుతారు, మొత్తం దుమ్ము లేవడం వల్ల ముంగటేం కనిపిస్తలేదు. బాబా బాబా బాబా, ఆల్రెడీ 16,000 ఫీట్స్ ఉన్నామంటే కథం 17,000కి వెళ్ళిపోయి ఉంటాం మనం ఇప్పుడు. ఓటెక్ దుబాయ్ ఉప్పేయి రే దుబాయ్ ఓటెక్ కరా సొక్కో. అరే ఆగ్రా, నేను ఓటెక్ చేసుకుంటాను, థ్యాంక్ యూ. ఎక్కుతుందా? నాకు డౌటే, ఎక్కింది రో అమ్మా. మనది ఈజీగానే ఎక్కుతుంది, కాకపోతే అప్పుడప్పుడు డౌట్ అనిపిస్తుంది. కంప్లీట్లీ ఛాలెంజింగ్ అన్నమాట. నాకు నిన్న రాత్రి కలలు ఇట్లనే వస్తుండనే పెద్ద పెద్ద రోడ్లు ఎక్కిస్తున్నానంట, అండ్ ఈరోజు నిజంగానే ఎక్కిస్తున్నా. చాలా స్టీప్ ఉన్నాయంట పైకి, ఇప్పుడు చూడ ఎంత స్టీప్ ఉండే ఇట్లా పైకి. ఓరి దేవుడు, ఏడుందా రోడ్డు? ఇల్లు రోడ్ ఆడ మర్చిపోయారు రైడా? వారి దేవుడు, ఆహాహా కాకా అప్పు. ఒక దిక్కు చలి, ఇంకో దిక్కు ఈ ఆఫ్ రోడ్, హ్యాండిల్ కూడా కంట్రోల్ లేనికి వస్తాడు నాకు. రివర్ క్రాసింగ్,
అమ్మా ఖతర్ నాక్ తీసినాం తెలుసా, ఖతర్ నాక్ కింద రోడ్డు కనిపిస్తుంది కదా. సో ఆ రోడ్ అంతా క్రాస్ చేసుకుంటూ వచ్చినాం మనం. కోర డెడ్ ఆఫ్ రోడింగ్ అంటే డెడ్ ఆఫ్ రోడింగ్. కింద అయితే చాలామంది బండ్లు ఆపేసారు సగం దూరమే. అండ్ నాకు తెలిసి మౌంటైన్ మొత్తం క్రాస్ చేయాలనుకుంటాం. మౌంటైన్ క్రాస్ చేసిన తర్వాతనే మన కారు వస్తుంది. ఇట్లా సీ షేప్లో ఉంది, ఆల్మోస్ట్ కార్దుంగ్లా టైప్లోనే ఉంది. చెప్పిన కదా స్నో ఇడ ఫ్రెష్గా పడ్డది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ లైట్ కూడా అర్థమవుతలేదు, సన్ ఇట్లా పడితే ఇది ఇట్లా గ్లో అవుతుంది, గ్లో అయి సడన్గా ఐస్ మీద రిఫ్లెక్షన్ పడుతుంది. సో దిస్ ఈజ్ లదాఖ్, ఇదే లదాఖ్, ఇదే లదాఖ్. ఆరు దేవుడు, ఇక్కడ టార్మాక్ రోడ్డు ఉంటే మజా వచ్చేది, దీని పక్కకి వెళ్ళి పోతుంటే. కానీ రోడ్డు ఉండదేమో ఇక్కడ. కిందికి చూడండి, కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరుగుతున్నాయి మేము కిందికి చూస్తే. ఇంకా బ్లాక్ ఐస్ కూడా ఉంటుంది, డ్రై ఐస్, దాని మీద బండి గ్రిప్ తీసుకోదు. మ్యాక్సిమం ఐస్ అంతా కరిగిపోతుంది. 100% నేను బాండ్ పేపర్ మీద రాసేస్తా, కార్దుంగ్లా వాజ్ నథింగ్. ఆ ముంగట మౌంటైన్ చూడండి, ఫుల్ టాప్ ఏంటి ఇడా, క్రేజీ ఉంది అసలు, క్రేజీ. లదాఖ్, ది రియల్ లదాఖ్ రోడ్, జస్ట్ స్టార్టెడ్ అనుకుంటా. ఆల్టిట్యూడ్ రీసెర్చ్ స్టేషన్, వరల్డ్స్ హైయెస్ట్ టెరైన్ రీసెర్చ్ స్టేషన్, హైయెస్ట్ ఎబో 17,664 feet, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ ఆర్గనైజేషన్ లే లదాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా. గైస్ సో రైట్ నో మనం సెకండ్ హైయెస్ట్ పీక్లు ఉన్నాం, సెకండ్ హైయెస్ట్ మోటార్బుల్ రోడ్లు ఉన్నాం చాంగ్లాంగ్లా. ఆల్మోస్ట్ 17,688 feet అబోవ్ సీ లెవెల్. అండ్ నా చుట్టుపక్కల చూడండి, స్నో గ్లేషియర్స్ ఒక రేంజ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడికి రాగానే కొంచెం వెదర్ కూడా డిఫరెంట్గా రియాక్ట్ చేస్తుంది. అండ్ చాంగ్లాంగ్లా బాబాది ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది లోపల. సో చాంగ్లాంగ్లా బాబా బ్లెస్సింగ్ ఇస్తుంది అనమాట, సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళాను అని చెప్పి. ఇక్కడ రాసింది టెంపుల్ బీ బ్లెస్డ్, అక్కడ పైన టెంపుల్ ఉంది. అండ్ చాంగ్లాంగ్లాది కార్దుంగ్లాది ఎట్లయితే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పెద్ద బోర్డు ఉందో సేమ్ అట్లనే ఈ బోర్డు. అండ్ ద ఫీలింగ్ సో గ్రేట్, ఇక్కడ దాకా వచ్చినాం మనం, సో గ్రేట్. సెకండ్ హైయెస్ట్ మోటార్బుల్ రోడ్ ఆన్ ది ప్లానెట్. ఆల్రెడీ
ఏంటంటే మనకి సర్ప్రైజింగ్లీ ఒక వ్యక్తి దొరికిండు. యాక్చువల్గా నేను ఈ వ్యక్తిని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, అండ్ ఈ వ్యక్తిని బట్టి ఇంకో వ్యక్తి కూడా వస్తాడు అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన, కాకపోతే ఈయన దొరికిందంటే ఆయన కూడా దొరుకుతాడు. సత్యా ద చీతా जो भी मेरे को लग रहा तारीफ ही की होगी इसलिए मेरे को समझ में नहीं आया, पर मेरे को थोड़ा सा समझाओ कि अगर आपके पूछते हैं कैसे हो तो तेलुगु में कैसे पूछते हैं, मैं आप लोगों से पूछ रहा हूं. तेलुगु में दो स्टाइल है. ओके. एक है जैसे कि वेरी पोलाइट. ओके. और दूसरा जो है जकास वाला. जकास वाला चाहिए आपको? जकास वाला ना, तो तेलंगाना और आंध्रा होता है. ओके. आंध्रा में थोड़ा पोलाइट होता है. ओके. और तेलंगाना में ऐसे पूछते हैं, कैसे एटलुनारंता. एकदम मंची उन्नम मेवंता. धीरे धीरे धीरे. एकदम मस्त उन्नम. एकदम मस्त उन्नम. ये स्वैग जो होता है ना आपका और एमएसके का अलग होता है. अलग होता है. वो स्वैग होता है. मस्त मैं भूल गया. एकदम मस्त. एकदम मस्त. ये यानी तेलंगाना जो है ना थोड़ा मिक्स होता है. okay. हिंदी और तेलुगु मिक्स होता है. okay. और थोड़ा रफ होता है. कैसे मतलब कैसे बताऊं मैं आपको? नहीं, मैं समझ रहा हूं तुम्हारी फीलिंग और तुम्हारी एनर्जी से समझ रहा हूं कि कुछ ना कुछ हाई है. हाई रहता है पंजाबियों को. हाई रहता है ना. राइट. एग्जैक्टली एग्जैक्टली. तेलंगाना का भी स्लैंग ऐसी हाई होता है. सही है. एंड బ్లాక్ చేసుకుంటే రోడ్ మొత్తం ఆక్యుపై చేసిన అసలు నేను అనుకోనే అనుకోలే వీళ్ళని కలుస్తా అని చెప్పి మేము ఏదో రోడ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. అండ్ ఇడ చాంగ్లాంగ్ల దగ్గర ఫోటో తీసుకుంటా కనిపించిండు కాక సత్య. అండ్ ఫెల్ట్ సో హ్యాపీ. सो आप लोग जैसे पाजी ये सब बुलाते हो ना, हम लोग काका चिचा मामा ऐसे बुलाते हैं. तो आई लव द काका. हमारे को अच्छा लगा काका से मिलकर. काका की एनर्जी बहुत अच्छी और लगी. और जितने भी लोग ये वीडियो देख रहे हैं प्लीज सब्सक्राइब करके जाना. सत्य चैनल सब्सक्राइब चाहिए मन वालों गट्टी सब्सक्राइब చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఇట్లా కొట్టాలంతే. मेरे को समझ कुछ नहीं आ रहा, पर मेरे को लग रहा है कुछ अच्छा ही चल रहा है. हाँ बिल्कुल अच्छा चल रहा है. अभी मैं वेट कर रहा हूँ एमएसके का, एमएसके भाई का. ठीक है. बाकी लड़का ना बहुत मेहनत कर रहा है क्योंकि तीन बार उसका हाथ थक चुका है फिर भी व्लॉग बना रहा है. तो बनता है मेहनत को अप्रिशिएट करना. थैंक यू सो मच. चलो चिल कोड़ता मेरा పరిస్థితులు అంతా మంచిగా ఉంటే, అంటే సావిత్రి ఎట్లయినా ఉంటది, సావిత్రితో పాటు ఇట్లాంటి ఒక టైగర్ లాంటి బండి లేకుండా అక్కడ వెనుకలు ఉన్న బిఎండబ్ల్యూ లాంటి బండి ఉంటే బా లైఫే డిఫరెంట్ ఉంటుంది. అండ్ అంటే చాలా రోజుల నుంచి చాలా బ్లాగ్స్ చూస్తూ ఉంటాను నేను వీలై, చాలా ఇన్స్పైరింగ్ కూడా ఫీల్ అవుతాయి ఎంఎస్కేని చూసి. అండ్ ఈ డ్రెస్ ఎడిటింగ్ మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటారు. కాకపోతే నేను అప్పుడు ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యేది ఈ బ్రో వీడియోలు చూసే ఎంఎస్కే మొహమ్మద్ సలీం ఖాన్. कोशिश कर रहा हूँ और भी ठीक बनाने के लिए और भी बेहतर होने के लिए. एंड आपको मिलके तो बहुत जबरदस्त लगा मुझे. थैंक यू. और आपका आपका गाड़ी गिर गया और आप कैसे फील कर रहे हो? तो गाड़ी गिरा तो मैंने तो गाड़ी छोड़ दिया था, बट गाड़ी उठाते टाइम थोड़ा बैक में पेन हो गया तो वो पेन कर रहा है. बाकी सब तो बढ़िया है. बाकी सब बढ़िया. तो इसलिए मेरी थोड़ी एनर्जी भी लो है और ये थोड़ा चांगला टॉप भी है ना, यहाँ पर सांस वास का थोड़ा दिक्कत होता है. जब गाड़ी खड़ा करना हो, पैनियर्स लगाना हो तो काफी सांसें फूल गई थी, तो जिसकी वजह से थोड़ा अभी रिलैक्स कर रहा हूँ और अभी मुझे मिल गई है ना. फीलिंग सो हाई नाउ आपको मिलने के बाद. मैं एक्चुअली मुंबई आया था, आपको मिलने की कोशिश की मैंने, लेकिन मैं मुंबई छोड़ के हर जगह मिल जाऊंगा लेकिन मुंबई में नहीं मिलूंगा. मुंबई में मैं सत्य से नहीं मिल पाता हूँ. सो इसीलिए मैंने कोशिश भी छोड़ दी. और आज भगवान की इच्छा थी कि हम दोनों यहाँ पे मिल जाए और आपसे मुलाकात भी हो गई. एक्चुअली मुझे तो तेलुगु में बात करना था लेकिन मैं हिंदी में ही बात कर रहा हूँ. एंड थैंक यू सो मच भाई. आई डोंट वांट बोले तो ज्यादा दिक्कत नहीं देना चाह रहा हूँ. मैं बस एक फोटो लूंगा. और यू आर इंस्पायरिंग सो मेनी पीपल. कीप ऑन इंस्पायरिंग. एंड यू ऑल्सो इंस्पायर्ड मी टू बिकम ए ब्लॉगर. Thank you. Thank you. All the best. Yeah, thank you. All the best and ride safe. Yeah. This is my channel sticker. Chhota sa channel hai. Bas 70,000 subscribers kuch. Very good, bhai. Thank you. So, ada MSK elthundo. Chala manchi anipinchindi ayanan kalisi. Ante fortunate ga kalisam kada. ఆ మీటప్స్ చాలా మంచిగా ఉంటాయి. ప్లస్ నాకు చాలా డౌన్ టు అర్త్ పర్సన్ అని చెప్పి కూడా అనిపించింది. ఆల్ రైట్, సో ఫస్ట్ ఎవర్ రివర్ క్రాసింగ్ మనది. ఈజీగానే వెళ్ళిపోయినాయి. అరే పైకి ఎక్కేటప్పుడు అయినా రోడ్ కొంచెం బెటర్గా ఉండే, కిందికి దిగేటప్పుడు మాత్రం బెస్ట్ రోడ్ ఎవర్. అడ్వెంచర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్యాకేజ్. సో ప్యాకేజ్లో వచ్చింది అనుకుందాం. ఫస్ట్ మనం కారు రీచ్ కావాలి. సో కారు రీచ్ అవ్వడానికి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. అండ్ 30 కిలోమీటర్స్ నాకు తెలిసి
ఇదే మౌంటైన్ రేంజ్ ఉంటుంది అండ్ మనం మెల్లమెల్ల కిందికి దిగుతాం అనుకుంటా. సో రోడ్ అలా అలా నాకు తెలిసి కారు అదే కావచ్చు, లేకుంటే ఇంకో విలేజ్ కావచ్చు. కానీ ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. డ్రోన్ ఎగరాల్సిన అవసరం లేదు, డ్రోన్ ఎగరేయకుంటేనే బ్యూటిఫుల్ వ్యూ. అండ్ చాలాసేపటి నుంచి మన మౌంటైన్స్ అన్నీ మనతో పాటే వస్తున్నాయి. అండ్ హిమాలయన్ మౌంటైన్స్ ఇప్పటిదాకా మనం ఏదైతే చూసినామో దానిలో ఇవి ఇంకొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ టైం కదా నేను లదాఖ్కి రావడం అండ్ ఫస్ట్ టైం ఇలాంటి మౌంటైన్స్ అన్నీ చూడడం. నాకైతే విచిత్రంగా వింతగా అనిపిస్తున్నాయి. నాకు తెలిసి మీరు వేరే వాళ్ళ వీడియోస్ కూడా లదాఖ్లో చూసి ఉంటారు అండ్ ఈ మౌంటైన్స్ మీకు మళ్ళీ కొత్త కనిపించకపోవచ్చు, కానీ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ వెదర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ ఉంటుంది. అండ్ నా దాంట్లో మీరు ఏదైతే వ్యూ చూస్తారో వేరే దాంట్లో ఇంకో వ్యూ ఉంటుంది, బికాస్ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి. సో ఈ మూడుకి వెదర్ ఈ మూడు టైమ్స్లో అంటే డిఫరెంట్ టైమ్ స్పాన్లో డిఫరెంట్ వెదర్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 5-6 ట్రక్లను అయితే ఓవర్టేక్ చేసినాం మనం, కానీ ముంగట ఇంకా ఉన్నాయి. సో ఈ కాన్వే ఎప్పుడైనా దగ్గర దగ్గర ఒక 10-20 అయితే మినిమం పోతాయి. ఇంకెన్ని ఉన్నాయా? హండ్రెడ్ కిలోమీటర్స్ నడిపించిన తర్వాత మళ్ళీ టార్మాక్ రోడ్ వచ్చింది. అంటే ఫస్ట్ 40 కిలోమీటర్స్ ఓకే, దాని తర్వాత 50 కిలోమీటర్స్ అయితే మొత్తం ఆఫ్ రోడింగ్. 50 కిలోమీటర్స్ మొత్తం కోర్ ఆఫ్ రోడింగ్. సో పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మనం 101 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ మన పెట్రోల్ హాఫ్ ట్యాంక్కి కొంచెం ఒక 2 పాయింట్ల కింద ఉంది. మస్తు ఆకలి అవుతుంది. సో ఇక్కడ ఏంటది వాక్ ఆన్ ది వే స్పెషల్ పంజాబీ డాబా తిందాం, తినేసి ముందుకు పోదాం. అండ్ టైం 3 అవుతుంది ఆల్మోస్ట్. రైట్ నా మనం శక్తి విలేజ్ ఉన్నాం. ఈడ ఒక పంజాబీ డాబా కనిపించింది అని పాగినాం కదా. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ తప్ప ఇంకేం అవైలబుల్ లేవు. సో శ్వేత బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చి పడేస్తుంది గట్టిగా. తిని ఆకలి ముందే మస్తు పని చేస్తున్నావు, ఫోటోలు గీటలు అన్ని తీయాలి నీ పనే. పర్లేదులే అన్నిటికి దేవుడే. 45 కిలోమీటర్స్ కారు, 10 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఇప్పుడు మనం ఉన్న విలేజ్ పేరు శక్తి. అండ్ ఈ విలేజ్ పైనుంచి సూపర్గా ఉండే అసలు చూడడానికి. ఇంతకుముందు మేము ఇక్కడే రెస్టారెంట్ దగ్గర ఆయినామో, అక్కడ వాళ్ళు ఏమన్నారంటే కారులో ఏం లేదు తినడానికి అని చెప్పన్నారు. కానీ కారులో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి ఉండడానికి. సో కారు దాకా వచ్చేయండి, దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఉప్షి వెళ్ళాలి. మనాలి 424 కిలోమీటర్స్ ఉంది. సో సార్ వాళ్ళు ఏమంటారు అంటే రూమ్స్టేలో స్టాప్ తీసుకోవచ్చు అంటారు 31 కిలోమీటర్స్. సో మనం రూమ్స్టే వెళ్ళిపోదాం. రైట్ నౌ ఉప్షీలు ఉన్నాం. బోలే క్యాచ్ అయ్యాకు నామ్ విజయ్ టిఎస్. ఇద్దరికి అఫీషియల్లీ బాయ్. ఆడ అనుకున్నాం కానీ ఈ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు ఇటు వెళ్ళాలి చుమతాంకి, మేము ఇటు వెళ్ళాలి మనాలికి. లదాఖ్ చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అంటే చాలా తక్కువ మంది వెళ్ళే ప్లేస్ ఇదన్నమాట. చుమతాంగ్ సైడ్ లోమా నియోమా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ప్లేసెస్. కాకపోతే మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి మనాలి జిందాబాద్. ఈ రైడ్ మేము యాక్చువల్గా సోలోగా స్టార్ట్ చేసిన ఇంటి దగ్గర నుంచి మేము ఇద్దరమే. అండ్ మళ్ళీ సోలోగా ఈ రైడ్ని ఎండ్ చేయబోతున్నాం. ఇంకా ఎండ్ కాలేదు, మనాలి ఉంది ఇంకా మనకి. మనాలి తర్వాత మళ్ళీ ఢిల్లీ ఉంది, ఢిల్లీ తర్వాత ఇంకేం లేదు ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి మనం డ్రైవ్ చేయడానికి. సో ఇంతసేపు మనం లే శ్రీనగర్ నుంచి వచ్చినాం, చాలా అద్భుతంగా ఉండే రోడ్స్. అండ్ ఇప్పుడు మనం ఇంకో సైడ్ నుంచి లే లదాఖ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అది మనాలి సైడ్ నుంచి. సో ఇడికెళ్ళి ఇంకా 200 కిలోమీటర్స్ దాకా మనకి, అంటే 400 కిలోమీటర్స్ దాకా ఘాట్ రోడ్ ఉంటుంది. మనాలి దాటిన తర్వాత కూడా ఇంకో 100-200 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది మనకి. 2 డేస్ తర్వాత స్నానం చేస్తే ఇట్లా కనిపిస్తాను అనమాట. నేను ఇంతకుముందు నేను చాంగ్లా దగ్గర ఎప్పుడైతే బ్లాగ్ చేసినో నా ముఖం నేను చూసుకోలేకపోతున్నా. ఫుల్ ఆయిలీ అండ్ ఫుల్ డార్క్, ముఖం మొత్తం పగిలిపోయింది, నా ముఖం మొత్తం రెడ్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇంత రెడ్ ఉండా, నార్మల్ చామంతి ఆయిల్ ఉంటా, కానీ చూడండి ఎంత రెడ్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ హార్ష్ వెదర్ కండిషన్, ఇక్కడ హిమాలయాస్లో ఉన్న హార్ష్ వెదర్ ప్లస్ పాంగాంగ్ లేక్లా దగ్గర దగ్గర -6 to -7 ఉండే నిన్న కూడా. సో ఇంకా ఆ వెదర్లో మేము సస్టైన్ కూడా అయినాం. సో ఇప్పుడు మనం లదాఖ్ నుంచి ఒక 30 కిలోమీటర్, అంటే లదాఖ్ కాదు ఉప్సీ నుంచి 30 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ మనాలి ఇంకా 400 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. సో ఆ డే బిఫోర్ ఎస్టర్డే, అంటే 2 రోజుల కింద ఏదైతే ఎక్స్పీరియన్స్ అయిందో, చీకట్లో నడిపించినాం, ఫ్రీజ్ అయిపోయినాం. దాని తర్వాత రిస్క్ తీసుకునేదే లేదు, ఏడా జాగ్ అనిపిస్తుందో ఆడ ఫస్ట్ ఆగిపోవాలి.
సో ఒక బ్యూటిఫుల్ హోమ్ స్టే లాగినాం అన్నమాట. ఇది బైకర్స్ ఫ్రెండ్లీ హోమ్ స్టే. దాదా ఏ గావ్ కా నామ్ లాక్టో ఆర్ ఆప్ కా హోటల్ కా నామ్ నవా నవాంగ్ హోమ్ స్టే. సో మనం లే నుంచి మనాలి వెళ్ళే రూట్లో లాక్టో అని చెప్పి ఒక ఊరు వస్తుంది అండ్ వీళ్ళ హోమ్ స్టే పేరు నవాంగ్ హోమ్ స్టే. అంకుల్ది ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ వదిలి పెడతా, మీకు కావాలంటే మీరు స్టే చేయొచ్చు. సో లోపల చూపిస్తా, లోపల చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బికాజ్ ఇది ఎట్లా అంటే బేసిక్గా ఇంకా లైట్ దగ్గిజం. సో బేసిక్ ఇది ఎట్లా అంటే బైకర్స్ ఎవరైతే ఉంటారో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళకి జబర్దస్త్ సెట్ అవుతుంది డార్మెటరీ లెక్క. ప్లస్ రేట్ కూడా నార్మల్గా ఉంది, 800 రూపీస్ మాత్రమే మాకు. అండ్ అంటే మొత్తం రూమ్ 800 రూపీస్. సో అదే కాకుండా ఇంకా ఇక్కడ కూడా ఒక డార్మెటరీ ఉంది, అందరు ఆసక్తే. సో ఇక్కడ ఇంకో డార్మెటరీ ఉంది, ఇక్కడ కావాలంటే 1, 2, 3, 4, 5 మెంబర్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇస్కా కాస్ట్ కిత్నా హోగా, హా కిత్నా హోగా రూమ్ కా అగర్ 5 లోగ్ హై? అచ్చా 5 మెంబర్స్కి 1500 రూపీస్ ఇచ్చేస్తారు ఈ రూమ్. అండ్ వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మనం బయటకి ఎక్కడికో వెళ్ళి ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. వీళ్ళే కింద కిచెన్ ఉంది, ఆ కిచెన్ ఆద్మీ కమ్ అయితే 1000 మే వినేగా, జనాలు తక్కువ ఉంటే అంటే మనుషులు తక్కువ ఉంటే 1000 రూపాయలు కూడా ఇస్తారంట. సో కింద వీళ్ళది కిచెన్ కూడా ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రైడ్లో నేను చాలా ఫేస్ చేసిన, అండ్ నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పి హోటల్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం యూట్యూబర్ లెక్క మంచి ప్లేసెస్ చూపెట్టగలుగుతాం అండ్ మంచి స్టేస్ ఎక్కడ ఉన్నాయో చెప్పగలుగుతాం. అంతకంటే ఎక్కువ హెల్ప్ మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. సో డ్రోన్ ఎగురుతలేదు, డ్రోన్ ఎగురుంటే ఈ హోటల్ది ప్లేస్, వెనకాల ఫ్లవర్స్, ఈ విలేజ్ది ఏదైతే వ్యూ ఉందో అది సూపర్ ఉంది. సో లదాఖ్లో వచ్చిన తర్వాత నుంచి లదాఖ్ ఇంటి లోపల అసలు ఎట్లుంటుంది ఏంది అన్నది ఎక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాం. కానీ ఫైనల్గా లాటో విలేజ్లో ఒక ఇంట్లున్నాం మనం అండ్ ఆంటీ మన కోసం దాల్ రైస్ ఏ ఆలు ఆలు ఆర్ కద్దు. ఓకే సో మనం కొన్ని సినిమాలలో చూసి ఉంటాం ఇక్కడ, అంటే కొన్ని ఏంది ఒకటే సినిమాలో, ఆ 2-3 సినిమాలు, ఒకటేమో ఎవడే సుబ్రహ్మణ్యం, ఇంకోటేమో విజయ్ దేవరకొండది డియర్ కామ్రేడ్. ఇల్లు కొంచెం ఇట్లనే ఉంటుంది అండ్ దాని లోపల ఆయనకి సూప్ అది అంతిస్తారు కదా. సో ఇప్పుడు మనం అట్లాంటి ఫుడ్డే టేస్ట్ చేయబోతున్నాం. విరాజ్మాన్ హోజాయి శ్వేతాజీ, ఈమె అయితే పెద్ద బ్లాగర్ అయిపోయింది, ఈమె చాలా పెద్ద బ్లాగర్. కొంచెం కొంచెం తీసుకోవాలి అందుకే, నాకంటే బాగా బిజీ ఉంటుంది. అంకుల్ హోగే ఆప్ ఖాళీ సల్లగుంది ముఖం అంతా ఎంత ఎర్రగా అయిపోయింది చూడండి అది, ఇట్లా ఇట్లా ఎప్పుడు ఇంత ఎర్ర గాలే నా ముఖం, కానీ మొత్తం ఎర్రగా అయిపోయినా నేను. ఎర్ర ఆపిల్ పండు అయితే అడిగే బార్డర్ పోయినా చెప్పి పాకిస్తాన్ బార్డర్ అడకే అడేంది అప్రికాట్ ఆయిల్ తీసుకోమ్మా నెత్తికి పెట్టుకో మంచి ఉంటుంది అంటే టీకే అన్న ముఖలాగా గోరే అవుతాయి అంట. ఇక చెప్పేటప్పుడు వంద చెప్తాడు మా మనీ చేస్తామైంది. సో లదాఖీ ఫుడ్ హోమ్ ఫుడ్ అది కూడా దాల్, ఐ థింక్ ఇది పనీర్ అనుకుంటా అండ్ కాకరకాయ ఫ్రై. సో రైట్ నౌ టెంపరేచర్ వచ్చేసి 11 డిగ్రీస్ ఉంది ఇక్కడ, సారీ 10 డిగ్రీస్. అండ్ యాక్చువల్గా మన దగ్గర పాంగాంగ్ లేక్ పోయినప్పుడు సిగ్నల్ లేకుండా ఉండే, సిగ్నల్ ఉంటే ఆడైతే మైనస్లు ఉండే. కాబట్టి మీరు ఒకసారి పాంగాంగ్ లేక్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేయండి, తెలిసిపోతుంది. ఫుడ్ అయితే మస్తు టేస్టీగా ఉండే. లదాఖ్ మొత్తంలో లదాఖ్ ఫుడ్ మిస్ అయినామని చెప్పి అనుకున్నాం, కానీ మిస్ కాలేదు. ప్రాపర్గా లదాఖ్లో వాళ్ళు ఎట్లయితే వాళ్ళ ఇంట్లో వండుకొని తింటారో ఆ విధంగా తిన్నాం, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈరోజుకి ఇంతే అనమాట బ్లాగ్. హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. రేపు మనకి చాలా పెద్ద రైడ్ ఉంది, అంటే రాబోయే రోజులలో మనాలి జిందాబాద్ అండ్ చాలా పెద్ద హై పాసెస్, ఆఫ్ రోడింగ్ టెరైన్స్ దాటి మనం ముందుకెళ్ళాలి. సో మీరు ఇక్కడ దాకా బ్లాగ్ ఎంజాయ్ చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి,
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.